హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడు మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా మోస్ట్ కామన్ ప్రాబ్లం అయిపోయింది కదా లేడీస్లో, జెంట్స్లో. ఎందుకంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్ యూస్ చేయడం వల్ల, షాంపూస్ యూస్ చేయడం వల్ల, డిఫరెంట్ ప్లేసెస్కి ట్రావెల్ చేయడం వల్ల ఇప్పుడు హెయిర్ ఫాల్ అనేది అందరికీ చాలా మోస్ట్ కామన్ ప్రాబ్లం అయిపోయింది. అలాగే హెయిర్ డ్రైగా రఫ్గా అయిపోతుంది మనం ఈ షాంపూస్ ఈ ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల కదా. సో నేను దీనికోసం ఒక హెయిర్ ఆయిల్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. ఈ హెయిర్ ఆయిల్ని మనం ఇంట్లో ఉన్న కిచెన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ హెయిర్ ఆయిల్ని ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ఆ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. దీనికోసం ఒక టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే ఒక చిన్న ఉల్లిపాయని సన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి, రెండు కరివేపాకు రెబ్బలు, ఇంకా కోకోనట్ ఆయిల్ని తీసుకోవాలి. ఇక్కడ నేను ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ని తీసుకున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. పారాషూట్ ఆయిల్ని కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఒక పాన్ పెట్టి అది వేడైన తర్వాత అందులో 5 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె యాడ్ చేయాలి. నా హెయిర్ మీడియం లెంత్ ఉంటుంది, సో నేను 5 టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాను. మీ హెయిర్ లెంత్ను బట్టి మీరు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఒకవేళ ఈ ఆయిల్ మనకి మిగిలిపోయినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. దాన్ని మనం స్టోర్ చేసుకొని మళ్ళీ ఒక 1 మంత్ వరకు యూస్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే 1 మంత్కి సరిపడా కూడా ఒకేసారి తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మెంతుల్ని యాడ్ చేసి అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయను అలాగే కరివేపాకు ఆకులను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్లో ఈ ఆకులు ఈ ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఆయిల్ నుంచి మనకి తెల్లటి పొంగులాగా వస్తుంది కదా, ఇలా పొంగులాగా వచ్చినప్పుడు మనకి ఆయిల్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఆయిల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఒక జల్లెడ తీసుకొని అందులోకి మనం ఫిల్టర్ చేసుకోవాలి ఈ ఆయిల్ని. చూడండి, ఇలాగా మొత్తం మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న ఆయిల్ని మనం 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ హెయిర్ ఆయిల్ని అప్లై చేసుకుంటున్నాను. ఈ హెయిర్ ఆయిల్ యూస్ చేయడం వల్ల హెయిర్ మనకి రీగ్రోత్ అవుతుంది. అంటే ఇందులో ఆనియన్ యూస్ చేసాం కదా, ఈ ఆనియన్ వల్ల హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. అలాగే ఈ మెంతులు అనేవి హెయిర్ని చాలా సాఫ్ట్గా ఉంచుతుంది. కరివేపాకు వచ్చేసి మన హెయిర్ చాలా షైనీగా అవుతుంది కరివేపాకు యూస్ చేయడం వల్ల. సో ఈ ఆయిల్ని మనం రెగ్యులర్గా యూస్ చేసినట్టయితే మన హెయిర్ ఫాల్ ఆల్మోస్ట్ కంట్రోల్ అయిపోతుంది. అలాగే హెయిర్ కూడా చాలా స్మూతీగా చాలా సిల్కీగా అవుతుంది. చూడండి, నేను హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత నా హెయిర్ ఎలాగా ఉందో, షైనీగా ఉంది కదా హెయిర్. ఇందులో మనం కర్రీ లీవ్స్ యాడ్ చేసాం కదా, ఈ కర్రీ లీవ్స్ వల్ల హెయిర్ అనేది చాలా షైనీగా ఉంటుంది. మీరు ఫస్ట్ టైం యూస్ చేసినా కూడా మీరు ముందుటి కన్నా కొంచెం రిజల్ట్ అయితే ఫీల్ చేయొచ్చు. అంటే కొంచెం డిఫరెన్స్ అయితే తెలుస్తుంది మనకి హెయిర్కి. సో మీరు రెగ్యులర్గా ఈ హెయిర్ ఆయిల్ని ట్రై చేస్తూ ఉంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.